సుగుణాల సిరి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం చిన్న పిల్లలకి ఒక 6-7 నెలల పిల్లలకి సెరిల్యాక్ పెడతాం కదండి. ఆ సెరిల్యాక్ తో చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా మనకి కావాల్సిన హైట్ వెయిట్ మంచి శరీర దృఢత్వం మంచి శరీర కాంతి అనారోగ్యం పాలు కాకుండా పదే పదే తుమ్ములు దగ్గులు జ్వరాలు వాంతులు మోషన్స్ ఇలాంటివి కాకుండా చక్కగా ఆరోగ్యంగా వ్యాక్సిన్ వేసినా కూడా జ్వరం రాకుండా ఎందుకంటే ఇలాంటి ఆహారం మా పిల్లలకు పెట్టామండి సెరిల్యాక్ పెట్టేవాళ్ళం కాదు మా పిల్లలకు వ్యాక్సిన్ వేయించినా కొంచెం క్రోసిన్ వల్ల డ్రాప్స్ ఇచ్చేవాళ్ళు అసలు జ్వరం కూడా వచ్చేది కాదు చాలా హెల్తీగా అట్లా ఉండేవాళ్ళు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి జ్వరం వచ్చింది అలాంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచే సెరిల్యాక్ మనం ఇప్పుడు చేస్తున్నాం చూడండి ఇవన్నీ మొలకలు వచ్చాయి పెసల గురించి మీకు తెలిసిందే బాగా అరుగుద్ది వచ్చేది ఎండాకాలం కాబట్టి చలువ ఇంకా రాగులు ఈ రాగులు ఈ రాగుల్లో ఉన్నంత కాల్షియం ఇంకా దేనిలో ఉండదన్నమాట అంత మంచిది రాగులు ఇవి కూడా మొలకలు ఎత్తించాము ఇవి సజ్జలు ఈ సజ్జల్లో ప్రోటీన్స్ బాగా ఉండిద్దన్నమాట ఎదిగే పిల్లలకి చాలా మంచిది ఇవి కందిపప్పు ఇవి ఎర్ర కందిపప్పు మన మామూలు కందిపప్పులో కంటే కూడా ఎర్ర కందిపప్పులో పోషకాలు బాగా ఉంటాయి ఇవి బాదం పప్పు కొంచెం లైట్ గా నానబెట్టి ఇట్లాగా తొక్క తీసి ఉంచామండి తడి ఎండిపోవడానికి నీడబెడితే కొంచెం చీమలు అలా పట్టినాయి ఇప్పుడు వీటన్నిటిని మనం డ్రైగా వేయించుకోవాలి ఇదండి ఇలాగా కొంచెం వేయించుకోవాలి మనకి కమ్మటి వాసన వచ్చేదాక వేయించుకోవాలి మొలకెత్తిచ్చాము మంచిగా వేయించుకుంటే తొందరగా అరుగుద్ది అన్నమాట మంచి ఫైబర్ ఉంటుంది దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి ఎముకల ఎదుగుదల బాగుంటుంది శారీరక దృఢత్వం పెరుగుద్ది తొందరగా వయసు పైకి మీదకి రానివ్వదు ఏదైనా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి ఇది మా ఇంట్లో మా పిల్లలు మేము అందరం తిన్నాం ఇప్పుడు మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు అయినా మేము ఇంత చేస్తున్నామంటే మేము తినడానికి ఇప్పుడు రాగి మాల్ట్ అని బయట అమ్ముతున్నారు కదా ఆ మాల్ట్లో ఏమేస్తున్నారో కానీ మనకు తెలియదు అదే ఇప్పుడు అందరు సిరిధాన్యాలంటే చాలా మందికి తెలుస్తుందిగా ఇప్పుడు అందరు తెచ్చుకుంటున్నారు ఇలా మొలకలు ఎత్తించుకొని ఇలా వేయించుకొని పెద్దవాళ్ళైనా మనమైనా తినొచ్చు అంటే మన శరీరానికి ఏం పడిద్ది ఇప్పుడు మేము సన్నగా ఉంటాము మేము అంత వెయిట్ కూడా ఉండము మాకు ఇది మంచిదే మేము తినొచ్చు మీకు ఏం మంచిది ఎట్లా ఉంటుంది మీకు ఎలా పడిద్ది మీ వెయిట్ దాన్ని బట్టి మీరేమేమి వేసుకోవాలో తెలుసుకోవాలి ఇప్పుడు పిల్లలు అనుకోండి పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే మనం దీనిలో ఖర్జూరం 2 ఖర్జూరం వేసుకొని పొడి చేసుకున్నాం అనుకోండి తీయగా ఉండిద్ది బాగా ఉంటుంది అన్నమాట మనకి పెద్దవాళ్ళు 1-6 తినొచ్చు కానీ ఓ విపరీతంగా అన్నీ తినకూడదు అది బాదం పప్పు అందరూ తినొచ్చు చిన్న కూడా 4-5 అది పిల్లలైతే అన్నీ తినొచ్చు ఇక పెసలు కందిపప్పు ఇవన్నీ మంచివే కాబట్టి వీటిని మొత్తం ఇలా వేయించేసినాక అన్నీ ఇలానేనండి మంచి కమ్మని వాసన వచ్చిందాక వేయించుకున్న చల్లబడ్డాక మిక్సీ అయిపోతామే అప్పుడు చూయిస్తానండి ఇదిగోండి ఇలా ఈ మనము మొలకలు తెప్పించాం కదండి బాగా తేమ పోయే వరకు ఎండబెట్టాలి ఎండబెట్టి మళ్ళా గలగల్లాడి అని అనుకున్నప్పుడు తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకొని బాగా తేమ పోయి మన నోట్లో వేసుకుంటే కరకరలాడే అంతవరకు వేయించుకోవాలి ఇది ఎట్లా ఎడాపెడ వేయించుకొని స్టోర్ చేసుకుంటే బూజు వచ్చేసింది అందుకని మనం ఒకసారి నానబెట్టి మొలకలు తెప్పించాం కాబట్టి చేసుకునేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి వీటిలో ఇంకా జీడిపప్పు ఇవి కూడా వేసుకోవచ్చు అయితే ఇప్పుడు బాదం ఉన్నాయి బాదం వేసుకున్నాము బాదం కూడా వేయించుకున్నాం బాగా తేమ పోయేంత వరకు వేయించుకోవాలి అన్నీ నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను పెసలు ఎందుకు ఎక్కువ కనపడుతున్నాయి అంటే నీళ్ళల్లో పోసాక ఉబ్బుతాయి కాబట్టి పెసలు పెద్దగా ఉంటాయి కాబట్టి వీటన్నిటికంటే అందుకని పెసలు మీకు అలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాము ఇంకా వీటిని ఇలా బాగా వేయించుకొని పిల్లలు పుట్టగానే చిన్నప్పటి నుంచి కూడా జాగ్రత్తలు పాటిస్తాయండి ముక్కు మొఖం చక్కగా ఆరోగ్యం మంచి ఆరోగ్యంతో ఉంటారు పిల్లల పుట్టుకతోనే ఇంకా పుట్టినాక చాలామంది తల్లులు లేచి కూర్చొని పాలు ఇవ్వలేక పడుకొని పాలు ఇస్తూ ఉంటారు అప్పుడు వాడికి పొరబోయిందనుకోండి అవి ఊపిరితిత్తుల్లోకి చేరిపోతాయి అన్నమాట అందుకని మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎంత రాత్రిపూట అయినా వాళ్ళు కాపలా కాస్తారు మేము పడుకొని పాలు ఇస్తామేమో అని అలా పడుకొని పాలు ఇచ్చినందువల్ల ముక్కులు కూడా చప్పటి ముక్కలు అయిపోతాయి ఏ ఎట్లా అనుకొని పడుకుంటావు వాడు ముక్కంతా అణిగిపోయింది
కొంచెం కష్టమైనా పిల్లల కోసమే కదండి మనం ఎంత కష్టపడ్డా అందుకని పిల్లలకి కూర్చోని పాలిస్తే వాళ్ళకి మంచిగా పొరబోయిన తలెట్ల ఎత్తుగా పెట్టుకొని పాలిస్తాం కాబట్టి చక్కగా ఉండిది పొరబోకుండా కొంచెం చూసుకోండి పాలంతా ఇచ్చినాక ఈపు మీద కొద్దిసేపు పొడుకోబెట్టుకుంటే అండి వాళ్ళు పాలతో పాటు మన ఆ గాలి కూడా పీల్చుకుంటారు అది పొట్ట ఉబ్బరం ఎంతలావునే ఉండిది రాత్రిపూట పొట్ట నొప్పి నేడుస్తూ ఉంటారు పాలిచ్చినాక పొట్ట మీద ఒక రెండు మూడు నిమిషాలు పొనుకోబెట్టి ఈపు మీద ఇలా ఇలా సర్దిస్తే చేస్తారు పిల్లలు ఆ పొట్టలో గాలంతా బయటకు వచ్చేసింది ఇంకప్పుడు హ్యాపీగా నిద్రపోతారు ఎన్నిసార్లు పాలిచ్చినా రాత్రిపూట కానీ పగల కానీ పిల్లలకి కొంచెం తల ఇట్లా ఎత్తుగా పెట్టి ఏటవాలుగా పెట్టి పాలిస్తే త్వరపోయినప్పుడు ఊపిరితిత్తుల్లో చేరకుండా ఉంటుంది స్టార్టింగ్ నుంచే జాగ్రత్త పాటించాలి తర్వాత ఎంత బలమైన ఆహారం పెట్టినా మా పిల్లలకి ఆ ఉబ్బసం వచ్చింది పాలబ్బసం వచ్చింది ఈ ఉబ్బసం వచ్చింది అని అనుకున్నాక ఇంకా ఏమి ఎప్పుడైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు అయినా మనిషి అయినా ఒక్కసారి డ్యామేజ్ అంటూ వచ్చిందంటే అదేమి రిపేర్ అవ్వదు అతుకు అతికి అందుకని చిన్నప్పటి నుంచి పిల్లల్ని చక్కగా పెంచడం మంచి బలవర్ధకమైన ఆహారం తగు జాగ్రత్తలు తీసుకొని మంచిగా పెంచితే అందరూ భగత్ సింగ్లు సుభాష్ చంద్రబోసులు గాంధీలు అవుతారు ఇంకా ఇలా బాగా వేయించుకున్నాం కదండి కొంచెం చల్ల అయినాక చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం తర్వాత సెరిలాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం వీటన్నిటిని చల్లబరుద్దాం ఫస్ట్ చల్లగా అయిపోయినాయి దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాం వేసుకునే ముందు వేసుకునే ముందు సెరిలాక్ తయారు చేసుకోవడానికి పొయ్యి మీద కొన్ని నీళ్లు పెడుతున్నామండి అంటే చిన్నపిల్లలకి తయారు చేసే సెరిలాక్ అంటే మా ఇంట్లో చిన్నపిల్లలు తయారు చేసే సెరిలాక్ అన్నమాట మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు కదా ఇంకా నేను మా పిల్లలం తింటామన్నమాట అందుకని నీళ్లు పెట్టుకున్నాం ఇదే ఎవరైనా తినొచ్చు పెద్దవాళ్ళైనా శక్తి లేకుండా కొంచెం హీనంగా ఇబ్బందిగా ఉంటారు వెయిట్ లాస్ తో అట్లాగా వాళ్ళకి బాగా పనిచేసిద్దండి చాలా తక్షణ శక్తినిచ్చిద్ది త్వరగా అరిగిద్ది ఇంకా దీనిలో మనము స్వీట్ వేసుకోవచ్చు పట్టిక బెల్లం కానీ తాటి కలకండ కానీ వేసుకోవచ్చు మేము తాటి కలకండ వేసుకుంటాం ఈ నీళ్లు కాగుతూ ఉంటే నేను మిక్సీ వేసుకొస్తాను ఇదిగోండి పొయ్యి మీద నీళ్లు మరుగు అలా మరగనిద్దాం ఇదిగోండి ఈ పౌడర్ చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఈ కలర్ ఎందుకు వచ్చిందంటే వేయించాము బాగా నానబెట్టాము అన్ని పొట్టుతోనే చేసాం కాబట్టి ఈ కలర్ వచ్చింది ఇప్పుడు దీన్ని కొంచెం ఇంత తీసుకొని విడిగా మనం జావకి ఎలా కాసుకుంటాము రాగి జావ అలాగా నీళ్ళల్లో కలుపుకోవాలి ఉండలు కట్టకుండా నీళ్ళల్లో కలుపుకోవాలి ఇలా ఇంకొంచెం వేసుకుందాం తడి తాగల నిమ్మకండి నిల్వ చేసుకోవాలంటే మాత్రం కొంచెం బాగా ఎండనివ్వాలి ఎండనిచ్చి నిల్వ చేసుకోవాలి లేకపోతే బూజు వచ్చింది చేత కాకపోతే మీరు చెప్పినట్టే చేసాము బూజు వచ్చిందని అంటే మేము చెప్పినట్టు చేశారు కానీ మాకులాగా చేయదు చేసినరు అది అంతే తేడా దీన్ని నేనేమి జల్లించలేదు కావాలంటే జల్లించుకోవచ్చు సిమ్లో పెట్టాము కొంచెం ఉడకనిద్దాము ఇదిగండి దాదాపుగా దగ్గరకు పడుతుంది ఇది ఇట్లానే ఆపేస్తే కొంచెం దగ్గరకు పడిద్ది ఇంకొంచెం దగ్గరకు పడిద్ది కానీ పిల్లలకి దగ్గరగా పడాలని అనుకుంటే ఇంకొంచెం కాచుకోండి అప్పుడు దగ్గరకు వచ్చిద్ది అన్నమాట పొయ్యి ఆపేశాక మన రాగిజావ గట్టిపడిద్ది కదా అలానే గట్టిపడిద్ది నేను ఆల్రెడీ దీనిలో పటిక బెల్లం కూడా వేసాను నేనైతే ఇలా తాగేస్తాను మా పిల్లలు ఇంకొంచెం పాలు కలుపుకుంటారు కాబట్టి మనం ఉడకబెట్టుకునే దాంట్లోనే ఉండిద్దండి ఇట్లా జావగా కావాలనుకోండి ఇలా ఉడకబెట్టుకుంటాం అంటే మేము పెద్దవాళ్ళం తాగుతున్నాం కాబట్టి మేము ఇట్లా పెట్టేసుకున్నాం చిన్నపిల్లలకి స్పూన్తో తీస్తే వచ్చేలాగా చేయండి మీ పిల్లలు ఎంత తిన్నది కలుగుతారో దానికి ఎంత నీళ్ళు అయితే అవసరమో మోతాదు తెలిసిద్ది కదండి చేస్తూ ఉంటే అన్ని నీళ్లు పోసుకొని నేను ఇప్పుడు ఎలా కలిపి చేశానో అలానే చేసుకొని పిల్లలకి పెట్టుకోవాలి ఎంత బాగా ఉడికితే అంత బాగా తొందరగా అరిగిద్ది ఇదిగండి మాకు ఇలా చాలు మేము ఇంకా పొయ్యి ఆపేస్తాము ఇది కొంచెం చల్లబడితే ఇంకొంచెం దగ్గర పడిద్దండి ఎవరైనా తాగేటప్పుడు తినేటప్పుడు ఆహార పదార్థాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది అట్లా పిల్లలకు పెట్టేటప్పుడు కూడా గోరువెచ్చగా పెట్టండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఆరిపోతే ఇంకొంచెం చిక్కబడిద్ది ఇంతేనండి మంచి బలవర్ధకమైన పౌష్టిక ఆహారం ఇది పిల్లలకి సెరిలాక్కు పెద్దలైనా తాగొచ్చు మీరు కూడా చేసుకొని
మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు.